अपने चले नींद चल मिलेगा నా ప్రేయసి, నా ప్రణయేశ్వరి, నా భాగేశ్వరి, నా హృదయేశ్వరి, నా కళావతి, నిన్ను ఏమని పిలువను? ఆహా, ఆలజనీకరమోహన బింబము కొలనిలోని నవకమల దళములు నీ నయనములారాను నటే ఎచ్చట చూచిన ఎచ్చట లేచిన నీరు
ఇంకను వ్యాపార చింతయ్య, అది ఎప్పుడో పోయింది. ఏమిటది? అయినను ప్రియ, చూచినవే ప్రియ, చూచినవే చూడకయుండిన నిన్ను బయట తేగుటన త్రక్కుడు పదం కార్యాచరణ ప్రసక్తికి ఇక అప్పుటకెట్ల అవకాశము అంగనా ఒక్కటేనా? లక్ష అడుగుతామనుకున్నాను. లక్ష అక్కర్లేదు, ఒక్క మాటే అడుగుతాను. ఏం పని ఉంది మరి? నీవు అడుగుతూ ఉంటే నేను సమాధానం చెబుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఏమండి, ఒక్కసారి మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారిని చూసి రాకూడదు. అడుగుతానన్న మాట ఇదన్నమాట. అవును ప్రియా, నీవు తప్ప నాకు ప్రపంచమే అగుపించటం లేదు. నీకు ఈ ఆలోచన ఎలా వస్తున్నాయి? చూడండి, మీ నాన్నగారికి ఒంట్లో సుస్థిగా ఉందట, ఒక్క మారి వెళ్ళి చూసిరండి. మామూలేక. సరే సరే, తెల్లవారుదాకా వెళ్ళి. ఏమన్నారు? తెల్లవారినాకే వెళ్ళొస్తాను. ఈవేళ ఇప్పుడే వెళ్ళాలి. ఈవేళ ఇప్పుడా? అవును. చీకటి వేళ, పైగా నది దాటవలసి ఉన్నది. ఆహా.
ఆ నది తల్లి కూడా నీ వయసు వల్లే పరవళ్ళు పరవళ్ళు తొక్కుచున్నది, ఎలా వెళ్ళగలను? అబ్బబ్బా, ఏమిటి మీ కవిత్వం? మీ నాన్నగారికి సుస్థిగా ఉందని వచ్చిన వారితో ఈ వేళ తప్పకుండా పంపిస్తానని వాగ్దానం చేసి ఉన్నాను. మా బంట్రోత్ వచ్చాడా? అవును. ఎంతకన్నా పని ఉంది? అబ్బా, నా మాటను నిలబెట్టురండి, వెళ్ళి రండి. వెళ్తానంటున్నాను కదా, తెల్లవారగానే. ఇవాళే ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? ఇప్పుడు వెళ్ళి తెల్లవారి తర్వాత రండి. ప్రియా, నన్ను పరీక్షిస్తున్నట్లున్నది. ఏమిటండి ఆ మాటలు? తప్పదా? తప్పించుకోవాలనుకుంటున్నారా? వెళ్ళి రండి. నాకు సాధ్యమేనా? నీకోసం నేను ఏమైనా చేస్తాను ప్రియా. తప్పనిసరిగా వెళ్ళొస్తాను. మరి అర్ధాంతరంగా వెళ్ళమంటున్నావు, నీకు న్యాయంగా ఉందా? మరి నా నా